ఇవాల జీహెచ్ఎంసీ రెండో ప్రత్యక్ష కౌన్సిల్ సమావేశం జరగనుంది. కొత్త పాలక మండలి ఏర్పడిన తర్వాత నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన రెండో సమావేశం జరుగుతోంది. ఉదయం 10 గంటలకు కౌన్సిల్ సమావేశం ప్రారంభం కానుంది. సమావేశానికి 150 మంది నగర కార్పొరేటర్లు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో 2022-23 సంవత్సర బడ్జెట్కు ఆమోదం తెలపనున్నారు. ఇప్పటికే కౌన్సిల్లో చర్చించేందుకు ఒక్కో కార్పొరేటర్లకు 3 ప్రశ్నల లిస్ట్ సమర్పించగా వాటి నుంచి మేయర్ 22 ప్రశ్నలు సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. తమ డివిజన్లో ఉన్న సమస్యలు, అప్పుల్లో జీహెచ్ఎంసీ బల్దియాపై ప్రభుత్వం చిన్నచూపు వంటి అంశాలపై చర్చించేందుకు సిద్ధమయ్యారు బీజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్ కార్పొరేటర్లు.